టిఆర్ఎస్ ను వీడి తిరిగి సొంత గూటికి చేరాలని డి శ్రీనివాస్ భావిస్తున్నారా? ఈ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారా? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన్ని సస్పెండ్ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ నాయకులు చేసిన తీర్మానం వెనుక కాంగ్రెస్ హైకమాండ్ తో డిఎస్ మంతనాలే కారణమనే వాదన వినిపిస్తోంది. డి శ్రీనివాస్ గులాబీ కండువా కప్పుకున్నా ఆయన మనసంతా కాంగ్రెస్ వైపే ఉన్నట్టు కనిపిస్తోంది. ఏడాది క్రితం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. పార్టీపై తనకున్న ఆసక్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే రాష్ట్ర నాయకత్వంతో టచ్ లో ఉండాలని ఆమె సూచించినట్టు చెబుతుంటారు. ఈ విషయం లీక్ అవడంతో టీఆర్ఎస్ లో డిఎస్ కు ప్రాధాన్యం తగ్గించారు. అదే సమయంలో డి శ్రీనివాస్ చిన్న కుమారుడు అరవింద్ బీజేపీ తీర్థం పొచ్చుకున్నారు. నిజామాబాద్ నుంచి పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కేసీఆర్ కుమార్తె కవిత ఉన్నారు. ఆమెపై పోటీ చేసేందుకు సిద్దమవుతూ టీఆర్ఎస్ నేతల్ని, నాయకత్వాన్ని విమర్శిస్తున్నా డిఎస్ పట్టించుకోవట్లేదని గులాబీ దళం రగిలిపోతోంది. కుమారుడిని కంట్రోల్ చేయాలని డి శ్రీనివాస్ కు సూచించినా ఆయన పట్టించుకోలేదనే వాదన ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే రీసెంట్ గా 2 రోజుల క్రితం డిఎస్ ఢిల్లీ వెళ్లడం హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ హైకమాండ్ తో ఆయన లోతైన చర్చలు జరిపినట్టు టీఆర్ఎస్ నాయకత్వానికి తెలిసింది. ఆజాద్ ను కలిసి కాంగ్రెస్ లోకి రీఎంట్రీపై సమాలోచనలు చేశారాయన. అక్కడి నుంచి నిజామాబాద్ చేరుకున్నాక తన సామాజిక వర్గానికి చెందిన నాయకులతో భేటీ అయ్యారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంపై పరస్పరం మాట్లాడుకున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ ను 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థాయి కలిగిన డిఎస్ టీఆర్ఎస్ లో చేరడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని వాళ్లు తమ అభిప్రాయం చెప్పారు. అదే సమయంలో డిఎస్ ను కారులోకి ఆహ్వానించలేదని, ఆయనకు గతిలేక వచ్చారంటూ టీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని వాళ్లు గుర్తు చేశారు. టీఆర్ఎస్ లో డిఎస్ కు సరైన ప్రాధాన్యత లేదంటూ వాపోయారు. దీంతో కాంగ్రెస్ లోకి జంప్ చేసే ప్రయత్నాలను డిఎస్ ముమ్మరం చేశారు. ఆఖరికి తను రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో రాజకీయాలు చేసిన నిజామాబాద్ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే నాకు చెప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారని చెప్పి బాధపడినటువంటి గౌరవనీయులు డి శ్రీనివాస్ గారికి మన టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మా అధ్యక్షుల వారు రాజ్యసభ పదవి ఇచ్చి వారిని గౌరవ డి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు వేరే పార్టీలో చేరడం, ఆ చేరినటువంటి కుటుంబ సభ్యులకు ఈ పార్టీలో ఉన్నటువంటి పెద్ద ఆయన మరి అటువైపు కూడా అండగా ఉండాలి, మద్దతు నిలబడాలని చెప్పి ఓపెన్గా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయాలు కార్యకర్తలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం, పెద్ద ఆయన ఈ పార్టీలో ఉండి మమ్మల్ని ఆ పార్టీలో పనిచేయమంటా ఉన్నారు, మరి మాకు ఏం చేయాలనో అర్థమవుతలేదని చెప్పి చాలా సందర్భాల్లో మాతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ కూడా గమనంలోకి తీసుకొని మరి కుటుంబంలో ఉండేటటువంటి అంశాలను వారు కంట్రోల్ చేసుకోలేకపోతే దీనివల్ల పార్టీకి రేపటినాడు ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందనేటటువంటి భావన నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులందరిలో కూడా ఉన్నది. ఉమ్మడి జిల్లాలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అనుకున్నాం, ఒక కుటుంబం కోసం ఇంత ఇబ్బంది పడడం, జిల్లాలో భంగపడడం అన్నది మంచిది కాదు. కాబట్టి మా అందరి యొక్క ఆవేదన గౌరవనీయులు తుల ఉమ్మ గారు, మీరు పార్టీ అధ్యక్షుల వారికి విన్నవించాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా ఓపిక పట్టినాం, ఎంతో సమన్వయం చేసే ప్రయత్నం చేసినాం, కానీ అడుగడుగున శాసనసభ్యులను ఇబ్బంది పెట్టడం, అడుగడుగున చిన్న కింద స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తలకు మీరు ఇతర పార్టీలలో చేరండి అని చెప్తున్నట్టుగా మాకు సమాచారం నిరంతరంగా వస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీనిపై తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ మార్గన్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిజంగానే డిఎస్ కు టీఆర్ఎస్ లో బ్యాడ్ టైం మొదలైందంటారా శ్రీనివాస్? సుమిత్ర, మొత్తానికి నిజామాబాద్
జిల్లా రాజకీయాలు టీఆర్ఎస్ రాజకీయాల్లో ఎంపీ ఎమ్మెల్సీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ అతనిపై సస్పెన్షన్ చేయాలంటూ పార్టీ అధినేత కేసీఆర్కు తుల ఉమ లేఖ రాయడం జరిగింది. ఈ రోజు కూడా సేమ్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో తుల ఉమ, జిల్లా నాయకత్వం అంతా కూడా నిజామాబాద్ ఎంపీ కవిత నివాసంలో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా పాల్గొన్నారు. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు డిఎస్ ప్రోత్సాహం ఉంది. నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా తన కొడుకు బీజేపీలో చేరాడు అరవింద్. అరవింద్ ఎదుగుదలకు వెనుక నుండి ప్రోత్సాహం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్కు వెన్నుపోటు పొడుస్తున్నారన్న నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగింది. డి శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలని కూడా తీర్మానం చేసి కేసీఆర్కు పంపించారు. ముందు ఒక రకంగా చెప్పాలంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా అంటే టీఆర్ఎస్లో చేరిన తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం డిఎస్కు చాలా పెద్దపీట వేసింది. ముందుగా ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. జాతీయ రాజకీయాల్లో జాతీయ నేతలతో మంచి సంబంధాలున్న డిఎస్కు టీఆర్ఎస్ చేరడం వల్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆయన యొక్క సలహాలు సూచనలు కూడా అవసరమవుతాయని పార్టీ ఆలోచించింది. ఆ దిశగానే ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా కూడా పంపించింది. అయితే ఎప్పుడైతే అరవింద్ బీజేపీలో చేరారో ఆయన బ్యాడ్ టర్మ్ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. అరవింద్ తన కొడుకును బీజేపీలో చేరుతున్నప్పటికీ కూడా డిఎస్ వారించలేదు. టీఆర్ఎస్ కు ఇది చాలా గట్టి దెబ్బ తగులుతుంది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ ఎంపీగా కవిత ఉన్నారు. ఆయన కుమారుడు అరవింద్ కూడా ఎంపీగా నిజామాబాద్ ఎంపీగా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ ఈ నియోజకవర్గాలన్నింటి కూడా టీఆర్ఎస్ పార్టీని వీక్ చేసే ప్రయత్నాల్లో అరవింద్ ఉన్నారు. రోజు టీఆర్ఎస్ పై ఆయన ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నేతగా ఉండి కీలక నేతగా ఉండి డిఎస్ స్పందించడం లేదన్న అంశంతోనే డిఎస్ పైన అధిష్టానం గత సంవత్సర కాలంగా కూడా దూరం పెడుతూ వచ్చింది. పార్టీలో ఒక తెలంగాణ భవన్లో కానీ పార్టీ ప్లీనరీలో కానీ ఏ సమావేశం జరిగినా కూడా డిఎస్ ను పక్కన పెట్టడం జరిగింది. డిఎస్ కు అంతే హోదా కలిగిన అంటే కేశవరావును మాత్రమే పార్టీ ప్లీనరీ సమావేశాల్లో పెద్ద హోదా కల్పించారు. డిఎస్ ను పక్కకు పెట్టారు. ఆ రోజు నుంచి కూడా డిఎస్ కాస్త అసంతృప్తితో ఉన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదని ఒక వేదనతో ఉన్నారు. ఆయన మీడియాతో కూడా చెప్పడం జరిగింది, కుమారుడితో నాకు ఎటువంటి సంబంధం లేదు, మోడీ అభిమానిగా బీజేపీలో చేరాడు, వద్దని చెప్పినా కూడా వినడం లేదు, తన రాజకీయం కోసం ఆయన వెళ్ళిపోయారు, తాను మాత్రం పార్టీకి ఎటువంటి ద్రోహం చేయలేదు, పార్టీలోనే ఉంటాను, పార్టీకి ఆయన కాంగ్రెస్ లో ఉన్నా ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నా నేను పార్టీకి ఎటువంటి ద్రోహం చేయలేదు అని మాత్రమే డిఎస్ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా పార్లమెంట్ సమావేశంలో గతంలో సోనియా గాంధీని కలవడం, సోనియా గాంధీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి డిఎస్ తో టచ్ లో ఉండని చెప్పడం నేపథ్యంలో కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచే ఈ సమాచారం లీక్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు నుంచి కూడా డిఎస్ వ్యవహార శైలిపైన కాంగ్రెస్ టీఆర్ఎస్ అధిష్టానం ఒక నిఘా ఏర్పాటు చేసింది. డిఎస్ ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని పైన ఒక సమాచారం రాబట్టుకుంది. అందులో భాగంగానే మూడు రోజుల క్రితమే డిఎస్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో రహస్యంగా సమావేశమైనట్టుగా పార్టీ అధిష్టానానికి తెలిసింది. ముఖ్యంగా గులాం నబీ ఆజాద్ తో మంత్రణాలు జరిపారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పిన నేపథ్యంలోనే ఈ జిల్లా నేతల సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే వ్యూహాత్మకంగా డిఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అనే భావన ఉన్న నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా అదే సామాజిక వర్గానికి చెందిన దానం నాగేందర్ను కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు డి శ్రీనివాస్ కూడా మున్నూరు కాపు సంఘం నేతలతో సమావేశమయ్యారు. తన భవిష్యత్ రాజకీయం పైన చర్చిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ కు తీర్మానం చేసిన నేపథ్యంలో డిఎస్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. తాను పార్టీలో ఉన్నాను, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం లేదు, అయితే వీరు ఫిర్యాదు చేశారు మాత్రమే, కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో తాను వేచి చూడాలి, ఇప్పటికే కేసీఆర్ అపాయింట్మెంట్ కోరాను, ఒకవేళ కేసీఆర్ కలిస్తే తన యొక్క వర్షన్ వినిపిస్తాను, లేకపోతే పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అప్పుడు మాత్రమే తన భవిష్యత్పై స్పందిస్తానని డిఎస్ కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్ లో మీడియాతో చెప్పడం జరిగింది. ఇక గాంధీ భవన్ వర్గాలు కూడా చాలా కీలకంగా ఈ వ్యవహారాన్ని చూస్తున్నాయి. డిఎస్ కాంగ్రెస్ లోకి వస్తారా, కాంగ్రెస్ తీసుకుంటే ఎటువంటి ఉపయోగం ఉంటుందనే పైన కూడా చర్చ సాగుతుంది. ఎందుకంటే కొడుకు అరవింద్ బీజేపీలో ఉన్నాడు, బీజేపీ ఎంపీగా పోటీ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సో నిజామాబాద్ నుంచి వెళ్ళి డి శ్రీనివాస్ తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు సామాజిక వర్గంలో కాస్త ఓటు బ్యాంక్ ఉంటుంది, చాలా కీలక నేతగా ఉన్నారు. కానీ నిజామాబాద్ లో కొడుకు బీజేపీలో ఉండడంతో అది కాంగ్రెస్ కూడా కలిసిరాని అంశం. సో ఈ నేపథ్యంలోనే అరవింద్ కనుక మనసు మార్చుకుంటాడు, లేకపోతే డిఎస్ అరవింద్ ను కాంగ్రెస్ లోకి తీసుకువస్తే ఇద్దరికి టికెట్లు కన్ఫామ్ అనే నేపథ్యం ఉంటే మాత్రం తప్ప కాంగ్రెస్ పార్టీ డిఎస్ ను తీసుకునే అవకాశం లేదని రాష్ట్ర స్థాయి నేతలు అంటున్నారు. అయితే ఢిల్లీ హైకమాండ్ మాత్రం డిఎస్ శ్రీనివాస్ పలుకుబడి ఉన్న నేతగానే చూస్తుంది. డిఎస్
కొడుకు వేడిపోయినా కూడా డిఎస్ ను డిఎస్ మరొక కొడుకు కూడా ఉన్నారు, ఇద్దరిని కాంగ్రెస్ లో చేర్చుకునే దిశగా ఆలోచన చేయాలని కూడా పార్టీ నాయకత్వానికి సూచించినట్టు తెలిసింది. ఏదైనప్పటికీ కూడా డిఎస్ వ్యవహారం పైన సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయం పైన ఉంటుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం టిఆర్ఎస్ పార్టీలో కూడా ఒక చర్చ సాగుతుంది. ఇంతకు ముందుకే దాదాపు 5-6 నెలల కిందట ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పైన సస్పెన్షన్ తీర్మానం చేసి కేసీఆర్ కు పంపించారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన అదే విధంగా టిఆర్ఎస్ లీడర్లు అటు నిజామాబాద్ రూరల్ లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పడుతున్నారు. అక్కడ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోర్ధన్ వ్యతిరేకంగా ఆయన పావులు కదుపుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా సస్పెన్షన్ చేయలేదు అని టిఆర్ఎస్ లీడర్ గానే అక్కడ కొనసాగుతూ అసమ్మతి కార్యక్రమాలు నేర్పిస్తున్నారు. ఇటు డిఎస్ కూడా అదేవిధంగా, అంటే పార్టీ ఫిర్యాదు చేసింది, సీఎం కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేడు కాబట్టి తాను ఖచ్చితంగా టిఆర్ఎస్ లోనే ఉండే ఆలోచనలోనే ఉన్నప్పటికీ కూడా పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే డిఎస్ భవితవ్యం ఆధారపడి ఉండేది. టిఆర్ఎస్ నేతలు చెప్తున్న ప్రకారంగా మాత్రం సస్పెన్షన్ ముద్ర వేసి ఆయన పార్టీకి శ్రేణులు దూరంగా ఉండడం, పార్టీలో పట్టించుకోకపోవడం, గుర్తింపు లేదని చెప్పడం అనే కారణంతోనే ఈ సస్పెన్షన్ తీర్మానం చేసి కేసీఆర్ కు పంపించారని తెలుస్తుంది. సో కేసీఆర్ అంటే సస్పెన్షన్ టిఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేస్తే ఆయన రాజ్యసభ పైన కూడా అటు లోక్సభ రాజ్యసభ స్పీకర్ కూడా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది వేచి చూడాలి. మొత్తానికైతే డిఎస్ ఒకవేళ కేసీఆర్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న భావించి సస్పెన్షన్ వేటు వేస్తే ఇక తన తాని దారి చూసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇప్పటికే కీలక నేతలుగా ఉన్నటువంటి కేశవరావు వెళ్ళిపోయారు. ఇటు దానం నాగేందర్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న దానం నాగేందర్ కూడా వెళ్ళిపోయారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కూడా బీసీ నేతల అవకాశం ఉంది. కీలకంగా ఎవరూ లేరు కాబట్టి డిఎస్ వస్తే చేర్చుకునేందుకు కూడా ఆలోచించే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే అటు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తుంది. ఒకవేళ సస్పెన్షన్ వేస్తే ఈయన బయటకు వస్తాడా లేకపోతే తనంత తానుగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ వైపుకు అడుగులు వేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. టిఆర్ఎస్ ను వీడి తిరిగి సొంత గూటికి చేరాలని డి శ్రీనివాస్ భావిస్తున్నారా? ఈ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారా? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన్ని సస్పెండ్ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ నాయకులు చేసిన తీర్మానం వెనుక కాంగ్రెస్ హైకమాండ్ తో డిఎస్ మంతనాలే కారణమనే వాదన వినిపిస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని గుర్తించి వారు సీనియర్ నాయకులని వల్ల వారికి నిజంగా తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా సీనియర్ నాయకులు కదా, కాంగ్రెస్ లో ఉన్నారు, మరి వారికి సముచిత స్థానం ఇవ్వాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆయనను గుర్తించి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినామో దాన్ని నిలబెట్టుకోకుండా ఇవాళ వారు అనేక పద్ధతులలో పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నటువంటిది చాలా మంది ఎమ్మెల్యేలకు, పార్లమెంటు సభ్యులు కవితక్క గారికి కానీ ఇక్కడ అనేక మందికి ఇబ్బంది కలిగించేటువంటి పద్ధతులు ఆయన పద్ధతులు కొనసాగుతూ ఉన్నాయి. అవన్నిటినీ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరం కూడా మేము కూర్చుండి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఇవాళ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి తీరుని వాటన్నిటినీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి అనుకున్నాం. టిఆర్ఎస్ ను వీడి తిరిగి సొంత గూటికి చేరాలని డి శ్రీనివాస్ భావిస్తున్నారా? ఈ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారా? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన్ని సస్పెండ్ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ నాయకులు చేసిన తీర్మానం వెనుక కాంగ్రెస్ హైకమాండ్ తో డిఎస్ మంతనాలే కారణమనే వాదన వినిపిస్తోంది. డిఎస్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఎలాంటి చర్చ జరుగుతుందో మా కరెస్పాండెంట్ కేఎస్ఆర్ అందిస్తారు. కేఎస్ఆర్, మరి డిఎస్ కాంగ్రెస్ లో చేరడంపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందంటారు? సుమిత్ర, డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేయడం అనేది ఇది కొత్త కాదు. గత కొద్ది రోజులుగా అంటే కొద్ది నెలలుగానే ఆయన కాంగ్రెస్ పార్టీ
హైకమాండ్ తో టచ్ లో ఉన్నట్టుగా చాలా రకాలుగా పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు టిఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా డి శ్రీనివాస్ పార్టీలో చేరేటువంటి అంశంలో కొంత హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. డి శ్రీనివాసు టిఆర్ఎస్ లో ఇమడలేకపోతున్నాను కాబట్టి తాను మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తాననేటువంటి రాయబారాన్ని ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి అంటే ఢిల్లీలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లో ఉన్నటువంటి కొంతమంది పెద్దల ద్వారా నేరుగా సోనియా గాంధీకే సమాచారం పంపించినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే రాహుల్ గాంధీ టీం మాత్రం డి శ్రీనివాసం చేర్చుకునేందుకు కొంత సుముఖత వ్యక్తం చేయనటువంటి క్రమంలోనే ఆయన చేరిక ఆలస్యం జరిగింది అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. డి శ్రీనివాసు రాహుల్ గాంధీ ఇంట్రెస్ట్ లేడు కాబట్టి సోనియా గాంధీ ద్వారా తాను పార్టీలో చేరేటువంటి అంశాన్ని మార్గాన్ని సుగమం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే సీరియస్ గా చేస్తున్నట్టుగా దాదాపుగా కొద్ది నెలలుగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా పార్టీలో మనకున్నటువంటి సమాచారం. అయితే పార్టీలో డి శ్రీనివాస్ చేరిక అంశంలో రెండు రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మొదటిది అయితే కనుక డి శ్రీనివాసు పార్టీలో చేరడంలో ఎలాంటి నష్టం లేదు, ఎందుకంటే డి శ్రీనివాసు లాంటి ఫిగర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కొంత బూస్టప్ అవుతుంది, ఆయన మంచి వ్యూహకర్త, ఆయన హయాంలోనే రెండుసార్లు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన పార్టీలో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న సమన్వయ లోపాలున్న నేతల మధ్య సమన్వయం కుదుర్చేందుకు డి శ్రీనివాస్ మంచి ట్రబుల్ షూటర్గా ఉంటాడు అనేటువంటి అభిప్రాయం కొంతమంది నేతల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరికొందరైతే డి శ్రీనివాసుకు ఆనాటి పరిస్థితులకు ప్రస్తుత రాజకీయాలకు సంబంధం లేదు, డి శ్రీనివాస్ అనేటువంటి వాడు అవుట్డేటెడ్ క్యాండిడేట్ కాబట్టి ప్రస్తుతం డి శ్రీనివాసును పార్టీలోకి చేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి వాదన వినిపిస్తా ఉన్నారు. ప్రస్తుతము రాహుల్ గాంధీ శకం మొదలైనటువంటి తరుణంలో అంతా యువతకే పెద్ద ప్రాధాన్యత ఇస్తూ యువతరాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో మళ్ళీ డి శ్రీనివాస్ లాంటి ఓల్డ్ ఏజ్ వ్యక్తిని మళ్ళీ పార్టీలోకి తీసుకొని కొంత డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ చేయాలి అనేటువంటి వాదన అయితే మరికొంతమంది బలంగా వినిపిస్తున్నారు. డి శ్రీనివాసు కొడుకు ఇప్పటికే బీజేపీలో ఉన్నాడు, బీజేపీలో కొడుకును పెట్టుకుని మళ్ళీ మనం కాంగ్రెస్లోకి తండ్రిని తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావన బలంగా ఢిల్లీ హైకమాండ్ దృష్టికి కూడా కొంతమంది నాయకులు తీసుకున్నటువంటి సందర్భం. డి శ్రీనివాసు కొడుకు బీజేపీలో ఉంటూ ఆయన డి శ్రీనివాసు కాంగ్రెస్లోకి రావడం పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం అనేటువంటిది ప్రధానంగా స్ట్రెస్ ప్రస్తావిస్తూ ఢిల్లీ హైకమాండ్ కు నేతలు వినతులు సమర్పిస్తున్నటువంటి తరుణంలో హైకమాండ్ కోర్టులో బాల్ ఉంది. డి శ్రీనివాస్ ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేశారు చాలా కొద్ది నెలలుగా, తాను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తాను అనేటువంటి మాట. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో మరి కొంతమంది నాయకుల అభిప్రాయం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఒక రాజ్యసభ సభ్యుడిగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కనుక పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన భవితవ్యం ఏంటి, ఆయన ఎలా వాడుకోవాలనేటువంటిది అప్పుడు హైకమాండ్ నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రస్తుతం చేరిక విషయంలో మాత్రం ఈ అభ్యంతరం పెట్టొద్దు అనేటువంటిది కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్న తరుణంలో ఆయన చేరిక అనేటువంటి అంశం అయితే రాష్ట్ర పరిధిలోనే లేదు, కేవలం హైకమాండ్ పరిధిలో ఉంది, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ సోనియా గాంధీ కనుక సీరియస్ గా ఆలోచన చేసి ఆయన తీసుకోవాలనే నిర్ణయం చేస్తే మరి రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంటుంది. సుమిత్ర, రైట్ కే సార్. ధర్మపురి శ్రీనివాస్ డిఎస్ కు తెలంగాణ రాష్ట్ర సమితిలో బ్యాక్ టైం మొదలైందా, పార్టీ నుంచి ఆయన్ని సాగనంపేందుకు ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారా, డి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ నాయకులు పట్టుపడుతున్నారు. స్థానిక ఎంపీ కవిత నివాసంలో సమావేశమైన నాయకులు డిఎస్ తీరుపై చర్చించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఏకాభిప్రాయానికి వచ్చారు. టిఆర్ఎస్ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయాలని తీర్మానించారు. నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ ఎంపీ డిఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇద్దరినీ పార్టీ నుంచి సాగనంపేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ తీర్మానం చేయగా ఇప్పుడు డిఎస్పై చర్యలకు జిల్లా నేతలు పట్టుబడుతున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత నివాసంలో సమావేశమైన నాయకులు డి శ్రీనివాస్పై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన్ని సస్పెండ్ చేయాలని లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగారు డి శ్రీనివాస్. 2009లో 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారాయన. వైఎస్ డిఎస్ జోడీ అంటూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు డిఎస్ మద్దతు తెలుపుతూ వచ్చారు. ఆ క్రమంలో కేసీఆర్ కు సపోర్ట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇటు సొంత నియోజకవర్గం నిజామాబాద్ లో పట్టుకోల్పోయిన ఆయన వరుసగా ఓడిపోవడంతో పార్టీలో మాట చెల్లుబాటు కాని పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ లో చేరడం, ఎంపీ కావడం జరిగిపోయాయి. తీరా ఇప్పుడు అక్కడ రాజకీయాలతో ఇమడలేకపోతున్న డిఎస్ పాత పార్టీ వైపు చూస్తున్నారు. ఇది గులాబీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమైంది. డిఎస్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు, 3 రోజులు అక్కడే ఉన్నారు. ఇదే టీఆర్ఎస్ నేతల విమర్శలకు కారణమైంది. పార్లమెంట్ సమావేశాలు కానీ వేరే ప్రత్యేక సందర్భం కానీ లేని సమయంలో డిఎస్ ఢిల్లీ ఎందుకు వెళ్లారని డిఎస్ క్యాంపును సూటిగా ప్రశ్నిస్తున్నారు జిల్లా నేతలు. అయితే తాను ప్రణబ్ను కలిసేందుకు వెళ్లానని డిఎస్ చెప్తున్నా, కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల్ని విశ్లేషించుకుంటున్న టీఆర్ఎస్ నాయకులు ఆయన కాంగ్రెస్ కి దగ్గరవుతున్నారని మండిపడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని కోరుతూ తీర్మానం చేశారు. ధర్మపురి శ్రీనివాస్, డిఎస్ కు తెలంగాణ రాష్ట్ర సమితిలో బ్యాడ్ టైం మొదలైందా? పార్టీ నుంచి ఆయన్ని సాగనంపేందుకు ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారా? డి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు పట్టుపడుతున్నారు. స్థానిక ఎంపీ కవిత నివాసంలో సమావేశమైన నాయకులు డిఎస్ తీరుపై చర్చించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఏకాభిప్రాయానికి వచ్చారు. టీఆర్ఎస్ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయాలని తీర్మానించారు.